Rajana, Kendra, police lu exercise lu lari checking jasna tipu. Hey, ini beberapa orang lari ra. Aba, ini kota kau cina sih, ini rakenga tuh tipu. Alaga. Ah. Halo, sir. 36 lari ini polisi bertukar. Sir pun sijil, sir. Driver dari ke payah, dah? Dari ke payah, sir. Alari ini dari berapa itu? Oh, డ్రైవర్ బ్రతికితే కోర్టులో నా పేరే చెబుతాడు ఏం చేస్తావని ఇష్టం ఇదిగో డబ్బు డ్రైవర్ బ్రతకకూడదు కేసు నా మీదకి రాకూడదు ఏం జరిగిందండి ఏమైంది పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు నాకేం కాదు కేసు లేకుండా చేయడానికి భీమరాజు గారు వచ్చారు అంతా ఆయన చూసుకుంటారు భయడి ఎక్కడికిరా పారిపోతున్నావు నాకేం తెలీదు మనే చైర్మన్ కేరళ వెళ్ళిపోయాడు నిన్నటిదాకా మేనేజింగ్ డైరెక్టర్ గా చైర్లో కూర్చుని పోజ్ కొట్టావు కదరా ఎవరిస్తాడు మా డబ్బు నాకేం తెలియదు నన్ను కూడా వదిలిపెడితే నువ్వు కూడా కేరళ పారిపోతావా రారా వాళ్ళకి సమాధానం చెప్తూ కానీ చూడరా చూడు వీళ్ళంతా మధ్యతరగతి వాళ్ళు డబ్బు దాచుకుంటే భవిష్యత్తులో పిల్లాడి చదువుకో పిల్ల పెళ్లికి ఉపయోగపడతాయని రూపాయి రూపాయి మీ కంపెనీలో కూడబెట్టుకున్నారా జమ చేసుకున్న సొమ్ము తిరిగి రాదని తెలిసి వాడు ఏ అగాచ్యమో చేసుకుంటే దానికి ఎవరు జవాబుదారి ఎవరు ఆ పాపం సంతోషించండి వాడు ఆశ పెట్టి దోచుకుంటే మీరు దౌర్జన్యంతో దోచుకుంటున్నారు వాడికి మీకు తేడా ఏముంది 1500 మంది డబ్బు దాచుకున్న ఈ కంపెనీలో మీ నలుగురు బలవంతులు అందిని అందినట్టు పట్టుకుపోవడం న్యాయమా లేక అందరితో కలిసి పోరాటం న్యాయమా మనలాంటి వాళ్ళ వల్లనే ఇలాంటి కంపెనీలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి రండి సార్ రండి పారిపోయిన ఈ కంపెనీ చైర్మన్ ఎక్కడ ఉంటాడో మీకు తెలీదు ఈ కంపెనీ వల్ల నష్టపోయిన మాలాంటి వాళ్లకు న్యాయం చేయడం మీకు అంతకంటే తెలీదు మీకు తెలిసిందల్లా మాకు సంఖ్యలు వేయడమే రండి వెయ్యండి సరే సర్లే అవతల మీ నాన్న హాస్పిటల్లో సహబతికలో ఉన్నాడు వెళ్ళు నమస్కారం సార్ ఎవరయ్యా నువ్వు ఏదైనా ఉద్యోగం ఇస్తారని వచ్చారండి ఏం చదువుకున్నావు ఎల్సి డిప్లొమా చదివానండి ఇంజనీరింగ్ డిప్లొమా ఉన్నవాడికి నా దగ్గరే ఉంటాయి ఉద్యోగాలు ఏ ఉద్యోగమైనా పర్వాలేదు సార్ బతుకు తెరువు కోసం ఇంటికి వచ్చాను కాదనకండి బతుకు తెరువు కోసం ఏ పనైనా చేస్తావా చేస్తాను దొంగ లెక్కలు రాయాలి మీరు రాయమంటే రాస్తాను కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది ఇసుకతో ఇళ్ళు వంతెనలు కట్టించాలి కట్టిద్దాం సార్ దొంగ సాక్ష్యాలు చెప్పాల్సి ఉంటుంది మీరు చెప్పమంటే చెప్పేస్తారా సార్ ఎదుటి వాళ్ళని నమ్మించి పీకలు కోసేయాలనుకో మీరు కొయ్యమంటే కోసేస్తారా సార్ గుడ్ అయితే ఈ రోజే పనిలో చేరు థ్యాంక్స్ అండి సార్ టీలకు టైం అయింది బయలుదేరమంటారా కాదు ఇతన్ని కూడా తీసుకెళ్ళి నీతో వస్తుంది రాజేశ్వరరావు కొడుకు నన్ను చంపాలని వచ్చాడు డీల్ పూర్తి కాగానే వాడిని ఫినిష్ చేయండి లోపలికి వెళ్ళు ఈ సూట్ కేసు ఇస్తే ఇంకో సూట్ కేసు ఇస్తారు
ఇదంతా ఇల్లీగల్ బిజినెస్. పోలీసులు వాచ్ చేస్తుంటారు. నువ్వు కొత్తవాడివి కాబట్టి అనుమానం రాదు. వెళ్ళు. ఏమేంటి తెల్ల కాగితాలు పెట్టుకొచ్చి మమ్మల్ని సీజ్ చేస్తావా? భీమరాజు దాదా ఎప్పుడు ఇలాంటి మోసం చేయలేదు. నువ్వు కొత్త కదా, అసలు నోట్ ఎక్కడ పెట్టా చెప్పరా? రేయ్ విని కట్టేనా. పిల్లలిద్దరూ దుబాయ్లోనే ఉన్నారా? ఆ ఎన్ని కోట్లు సంపాదించినా ఏం లాభం? వాళ్ళక్కడ నేను ఇక్కడ. ఆ కట్టి ఏమిటి? ఏం జరిగింది? మన అల్లిరి అంత ఓవర్ యాక్టింగ్ వద్దు భీమరాజు. ఆస్కర్ అవార్డు కోసం నిన్నెవరూ రికమెండ్ చేయడం లేదు. నువ్వు నన్ను డబుల్ క్రాస్ చేశావు. మా నాన్నని నువ్వు చంపావో లేదో నని అనుమానం ఉండేది. ఇప్పుడది నిజమని రుజువైంది. నేను ప్రతీకారం కోసం వచ్చాననేగా. నువ్వు తొందరపడి నీ వాళ్లతో నన్ను చంపాలని ప్రయత్నించావు. మా నాన్న లారీ డ్రైవర్గా నువ్వేం చెబితే అది చేశాడు. ఏం తప్పు చేశాడని ఆయన్ని చంపించావు. నీ సంపాదనలో వాటా అడిగాడా? నీ ఏరియాలో రాసివ్వమన్నాడా? బతుకంతా నీకు సేవ చేసినందుకు నువ్వు చావుని కానుగ్గా ఇచ్చావు. అందుకని నిన్ను తప్పదు. నన్ను దయ, నన్ను క్షమించు. ప్లీజ్ కావాలంటే ఈ సిటీ మొత్తం నిరాశ ఇచ్చేస్తాను. నన్ను తప్పదు. నన్ను దయ, నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాను.
రోజు మా అమ్మ కళ్ళల్లో నీళ్లు చూడాల్సి ఉంటుంది. మా అమ్మ ముఖంలో వెలుగు చూడాలంటే నువ్వు బతకూడదు. నువ్వు డాక్టర్వి, ప్రాణదానం చెయ్యడం నీ వృత్తి, ప్రాణాలు తీయడం కాదురా. రాణాజీ, ఇన్నాళ్ళు ఈ భీమరాజు పులిరాజులా ఈ చీకటి సామ్రాజ్యాన్ని ఏలాడు. మమ్మల్ని వేట కుక్కల్లా వాడుకున్నాడు. వీడి స్వార్థం కోసం వాడుకుని అవసరం తీరాక సొంత మనిషినైనా ప్రాణాలు తీయటం వీడి అలవాటు. అది తెలిసి ఏనాడు ఎదిరించలేకపోయా. ఇప్పుడు గుండె ధైర్యంతో వీడిని చంపిన నీలో నాకు నాయకుడు కనబడుతున్నాడు. వీడిద్దరి కొడుకులు దుబాయ్ నుంచి తిరిగి వచ్చి తండ్రి సామ్రాజ్యానికి అధిపతులై నీ మీద కక్ష తీసుకోవాలని చూస్తారు. వాళ్ళు రాకముందే నువ్వు ఈ సామ్రాజ్యానికి దళపతివైతే మేమంతా నీకు అండగా ఉంటా. అనుచరుల ముందు వాడు కుక్కను కాల్చినట్టు కాల్చాడు. క్యాలెండర్ బారే లోపు వాడిని చంపుతానని మాటిస్తేనే ఆ చితికి విప్పంటించు, లేదా మీ నాన్నగారి శవాన్ని కాకులకు గద్దలకు ఆహారంగా వదిలేవాడు. క్యాలెండర్ మారేలోగా నీ కోరిక తీరుస్తానమ్మా. నా పశువుకం కట్టేసిన వాడి ప్రాణాలు తీసి కొడుకాన్ని రుణం తీర్చుకున్నావు బాబు. ఇక్కడికి వచ్చింది నిన్ను అరెస్ట్ చేయడం కాదు, అభినందించడానికి. ఆల్ ది బెస్ట్. చాలా ఉన్నట్టుంది. ఎప్పుడు చేయమంటావు ఓపెనింగ్? 10 రోజులు అయిపోతుంది సార్. ఏమిటికి రండి, ఎప్పుడు అడిగినా తెల్లారితే అయిపోతుంది అంటావు. ఎప్పుడయ్యా తెల్లారేది? ఈసారికి పోస్ట్పోన్మెంట్ ఉందా సార్? అందరూ ఎప్పుడు ఇనాగ్రేషన్ అని అడుగుతున్నారు. పైగా గ్రౌండ్ ఫ్లోర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసాం కదా, వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుంటామని అంటున్నారు. నో టెంటేటివ్ బిజినెస్. శర్మ గారిని పిలిపించి మోడతో నిర్ణయించండి. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆయన చేతుల మీదగానే జరుగుతుంది. బాగున్నారా? మేమెక్కడ బాగుంటానరా, నువ్వు కేంద్రంలో బాగున్నావు. మమ్మల్ని గురించి నువ్వు ఎప్పుడైనా పట్టించుకుంటేగా? అవును మావయ్య, నాన్న చంపిన వాడు రోజుకో రకంగా ఎదిగిపోతున్నాడు. మన స్థలం ఆక్రమించి
అపార్ట్మెంట్స్ కూడా కట్టించారు. మా మామయ్య మంత్రిని చెప్పుకోవడం తప్ప మేమేం చేయలేకపోతున్నాం. బాధపడకురా, ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఓటు గురించి ఆలోచించాలి, మద్దతు చేసే టైం వచ్చినప్పుడే డేట్ గురించి ఆలోచించాలి. ఈయన ఎక్స్ఎమ్మెల్యే ముకుందరావు అన్న. నమస్కారం అండి. మా నియోజకవర్గం ఎమ్మెల్యే సడన్ గా చనిపోయాడండి. బై ఎలక్షన్ లో మా పార్టీ ఆయన భార్యకి టికెట్ ఇచ్చిందండి. పార్టీలో ఎంతో కాలం నమ్మకంగా పడి ఉన్న నాకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే 50,000 ఓట్ల మెజార్టీతో ఇండిపెండెంట్ గా గెలుస్తానండి. తమరు ఒప్పుకుంటే ఈ 25 లక్షలు అడ్వాన్స్ గా ఇప్పుడు ఇస్తానండి. ప్రమాణ స్వీకారం రోజు మరో 25 ఇస్తానండి. డబ్బు ఇచ్చేళ్ళండి. సార్, అంబర్పేటలో జరిగిన మర్డర్ కేసులో మీ మనిషి సుబ్బారావుకి సంబంధం ఉందండి. అరెస్ట్ చేస్తానంటలే సార్, మా వాళ్ళని వెళ్ళమంటే అతను రాణా గారి మనిషి, మా వల్ల కాదు అంటున్నారు సార్. మీరు అంగీకరిస్తే జస్ట్ ఎఫ్ఐఆర్ అసలు పంపించేస్తాను సార్. నా ఇంటికి పోలీసులు చందాల కోసం రావచ్చు కానీ అరెస్టుల కోసం రాకూడదు. డేట్ దాటి పారిపోయాడని రాసుకో. అలాగే సార్. నీకు న్యాయం చేస్తానని కదా వచ్చావు. అవునయ్యా. లే, ఏం కావాలో చెప్పు. బాబు, నా బిడ్డకి ప్రాణం మీదకి వచ్చిందయ్యా. సర్కారు ఆసుపత్రిలో కిడ్నీ ఇస్తామని ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారయ్యా. కేశవ అన్న, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ లైన్ లో తీసుకో. హలో సూపరింటెండెంట్ గారా, రాణా గారు మాట్లాడతారు, ఒక నిమిషం లైన్ లో. నా లెటర్ తీసుకున్న కావిడ వస్తుంది, ముందు ఆ పనికి అటెండ్ అవ్వండి. శర్మ గారు, నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసున్నాయా, కానీ ఆ భగవంతుడు ఇంకా నిన్ను కరుణించలేదు. నీ నాన్నగారు చెల్లయ్యి ఎక్కడా కనిపించలేదు. అమ్మాయి కస్తూరి, ఎదుకెడతాను కదమ్మా, ఇంకా వెళ్ళలేదే. వెళ్తున్నా. ఏంటో ఎలా వచ్చావు? ఓహో, ఇవాళ రాఖీ పండగ కదా, అమ్మాయికి రాఖీ కట్టడానికి వచ్చావా? ఏంటో అలా గుట్టలు మింగుతావు, రాఖీ కట్టమంటే ఆలోచిస్తున్నానంటయా? నేను కస్తూరిని ప్రేమిస్తున్నానండి. అయితే రాఖీకి బదులు తాళి కడతావు అన్నమాట? కడతానండి. ఓకే, మొదటి ప్రాబ్లం సాల్వ్డ్. అమ్మాయి కస్తూరి ఈ విధంగా నీకు తాళి కడతానంటున్నాడు, నీకు ఓకేనా? ఓకే, ఇంకేం అమ్మాయి కూడా ఒప్పేసుకుంది, ఇక మీ ఇద్దరికి పెళ్లి అయిపోయినట్టే. పోతే అన్న, గుడికి టైం అయింది, వెళ్దామా? ఇదేమిట్రా ఆశ్చర్యం, పొద్దున ఇసుకేస్తే రాలినంత జనం ఉన్నారు, ఇప్పుడు ఒక్కరూ లేరు. నువ్వు వెళ్ళి దర్శనం చేసుకురా. నువ్వు రా బాబు. లేదమ్మా, నువ్వు వెళ్ళు. అదేమిట్రా, చిన్నప్పుడు పూజ గది వదిలేవాడివి కాదు, ఏమైంది నీకు? మంచివారికి చెడ్డవారికి తేడా చూపించకుండా వరాలిచ్చే దేవుణ్ణి నాకు ఇదివ్వు అని నేను అడగను. ఆకలైనా బాధ కలిగినా అమ్మా అనే అంటారు, నా గమ్మే దైవం. నువ్వు వెళ్ళిరా అమ్మా. ఏమిటి తంతా? లోపల మా రాణా గారు ఉన్నారు. రాణానా? ఆయన ఏమన్నా ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా? చూడమ్మా, నీకు తెలియదు అనుకుంటాను, అతను ఎక్కడుంటే అక్కడ కర్ఫ్యూ ఉన్నట్టే, కాసేపు అయితే అతను వెళ్ళిపోతాడు కదా. ఏంటండి ఆగేది, ఈ గుడి అందరిది, ఆస్ట్రేలియాకు మాఫియా లీడర్ కోసం మన అందరూ ఎందుకు ఇలా పడిగాపులు పడాలి చెప్పండి. రండి, అందరూ లోపలికి వెళ్దాం. రండి. పెద్దగా అరవక్ తల్లి, ఆయన వింటే పగిలేది కొబ్బరికాయలు కాదు తలకాయలు. అది చూస్తాను. కస్తూరి ప్లీజ్, నీకు దండం పెడతాను, వెళ్ళొద్దు, ఆగిపో. ఏమిటి గొప్ప, ఈ గుళ్ళు కట్టించావా? ఈ టెంపుల్ కు నువ్వేమన్నా ట్రస్టీవా? అసలు ఏ హోదాలో ఈ జనాన్ని ఇలా ఎండలో నిలబెట్టి నువ్వు ఒక్కడవే దర్శనం చేసుకుంటున్నావా చెప్పు. ఎవడని లోపల వచ్చింది? దాని సంగతి వదిలేయన్న, వాళ్ళంతా నీకు రాఖీలు కట్టడానికి వచ్చారు. రండి అమ్మా. నేను చెప్తే విన్నావా? వెళ్దాం పద. వీడొక అన్న, వీడికి ఆడపడుతుంది. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.
అదేమిటమ్మా దేవుడు కడుతున్నావు రాఖి? చిన్నప్పుడే మా అన్నయ్య నాకు దూరం అయ్యాడు. చనిపోయిన వాళ్ళు దేవుడి దగ్గరికి వెళతారంటారు. ఈ రాఖీ దేవుడు కడితే మా అన్నయ్య కట్టినట్టే. అరే బాజోడు ఉత్తరం బాజారే. నమస్తే అమ్మా. డ్రైవర్ గుర్ఖా జీ ఆయన లోపల పంపించు. అచ్చమ్మా జీ శుభలాకి ఇవ్వటానికి వచ్చారా సుబ్రహ్మణ్యం గారు? లేదమ్మా పెళ్లి ఆగిపోయింది. కట్నం దగ్గర గొడవ? అవునమ్మా మా గంగకి 5 ఎకరాల తోట కట్నంగా ఇస్తానని ఒప్పుకున్నా. అల్లుడు పట్టణంలో ఉద్యోగం చేసుకుంటున్నాడు, మాకు పొలం వద్దు అమ్మి డబ్బు ఇవ్వమన్నారు. ఓహో అందుకని పొలం బేరం పెట్టాను. నమస్కారం బాబు. కోటిగాడని మా ఊళ్ళో ఒక రౌడీ ఉన్నాడమ్మా, కొనుక్కుంటానని అగ్రిమెంట్ రాయించుకొని పొలం ఆక్రమించుకున్నాడు. డబ్బు ఇవ్వటం లేదు, పొలం ఖాళీ చేయట్లేదు. ఇక 2 రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉంది, ఏం చేయాలో తోచటం లేదు. అబ్బాయి ఒక్కసారి వచ్చి వాడిని బెదిరిస్తే డబ్బు చేతికొస్తుంది, లేదా పొలవన్నా దక్కుతుంది. బాబు విన్నానమ్మా. సుబ్రహ్మణ్యం గారు మీ నాన్నగారి బాగా సన్నిహితులు, చాలా కాలం క్రితం యాంజాల్లో స్థిరపడ్డారు. మనం వెళ్దాం. నువ్వెందుకమ్మా? కూతురు పెళ్లి ఆగిపోయిందని ఆదిలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. నేను వచ్చి పలకరిస్తాను బాబు. అలాగే. ఏందో కార్లు గిట్లొస్తున్నాయి, ఆగిపోయిన షాజీ మళ్ళీ జరుగుతుందంటావా? గంజకోశానికే కదా ఆ సుబ్రహ్మణ్యం సిటీ నుంచి బడారావిడి వచ్చిండు. కోటిగాడు మీద తక్కువ కదా మళ్ళా. అరే మనకెందుకు వచ్చింది పోదాం బావయ్య, వాళ్ళు బాంబులతో బంతులు ఆడుకుంటారు. దాసు అన్న నువ్వు సుబ్రహ్మణ్యం గారితో వెళ్ళి ఆ కోటిగాడిని ఇక్కడికి తీసుకురా. అలాగే అన్న. నీ కట్నం డబ్బు నీకు వస్తుంది, పెళ్లికి రెడీ అవ్వు. కుందన బొమ్మలా ఉంది పిల్ల. అసలు దీని కట్నం అడగడానికి ఆ పిల్లాడి తల్లిదండ్రులకు మనసు ఎలా ఒప్పిందంట? అడగలే పోరడే అడిగిండు. ఇదేమిటి అదిలక్ష్మి దీని భాష? చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగింది కదమ్మా. నువ్వేం భయపడకే, నా కొడుకు వచ్చాడుగా, నీ పెళ్లి జరుగుతుందిలే. భయం ఎందుకత్తమ్మా? వాడు కాకుంటే ఇంకొకటి చేసుకుంటాడు, అసలు పుట్టైతుంటాడు కదా. దానికున్న వాటి ధైర్యం మీకు లేకపోయింది. పట్నం భయాన్ని తోలుకొస్తే తిరిగి అవుతాననుకున్నావు బే? ఆ రౌడీ అయితే ఆ దాదాగిరి సిటీలో దుంచుకోమను. ఇదర్నై చెల్తా, పైసలు ఇయ్యను పొలం ఇయ్యను, ఏం చేస్తాడో చేసుకోమను. వీడు నాతానే ఉంటాడు, తూ చాలే. దేవుడు మంది ఈ రోడ్డుని బాగా ఇచ్చిందా? అరే క్యాబేట్లే, దాన్నున్నాయా కొన్ని పాత్రలకి తెగిరిపోయినాయా అని చూస్తున్నావా? ఏం ఎరగలేదుగా. చల్దీ కొంచెం మీద చెయ్యేస్తావు, నా కోడి అయ్యింది చాడికి తెచ్చిస్తావు. ఆ కోడిని ఏం చేసుకుంటావు నువ్వు? పెళ్లి చేసుకుంటా, బిర్యానీ వండుకుంటా, కుర్మ పులుసు చేసుకుంటా, తినడానికి ఒక గుడ్డు వెట్టించుకుంటా. ఇదంతా నీకు దానికి ఇదిగో డబ్బాలో రాళ్ళేసినట్టు లొడలొడ బాకు బాకు. అదిగో నీ కోడి. అలా అడిగావు బాగుంది. అరే తూ పొద్దుగాళ్ళు ఇద్దరు లేచి భగవాన్ ముఖం చూడలే, ఎవరి ముఖం చూసిందో ఏమో. అరే నీ కారు దొల్లికే రాదు, కోడి వట్ట నీకే రాదు. నిన్ను బురదలోకి తోయడం వచ్చింది కదా. చల్దీ ఈ బురదతోని దా కోళ్ళు లేకుండా గిట్ట ఇంటికి పోతే మా అమ్మ నన్ను కోసపెడతాది ఇక్కడ రాణాకి. రాణాక? అవు నా సాది ఆగిపోయినది కదా, మా నాయన పట్నం పోయి గా రాణాని తోలికొచ్చిండు, దాని కోసం కోణిదేమండి మా అమ్మ. అట్లానా? అయితే రా, ముందు నిన్ను ఉతికారేస్తాను, ఆ తర్వాత కోడి పడదాం. అన్నా ఆ కోడిగాడు సుబ్రహ్మణ్యం గారిని కట్టేసి దమ్ముంటే మీరు వచ్చి విడిపించగలమన్నాడన్నా.
చేయమంటాడు? ఈ స్థలం ఖాళీ చేయమంటాడు. అంటే చేసేస్తామా? లే, చెయ్యం కదా. మళ్ళా ఏమంటాడు? పైసలు ఇయ్యమంటాడు. ఇస్తామా మనం? లే. మరి ఏం చేస్తాడు? దానికి అట్లు ఇప్పమంటాడు. ఇప్పదిస్తాం అభయ్ మనం. ఇప్పదిస్తే ఏం చేస్తావే? ఆ దినంగా కట్టెల దుక్కునమోనికి ఇచ్చినాం చూడు, గా లెక్కనిస్తా. రక్తం చూసిన కొద్దీ రెచ్చిపోతాను. కడుక్కో. ఒరేయ్, ఇంకెప్పుడైనా ఈ తోటలో కాలు పెడితే ఆ కాలుండదు. ఎందుకుండదు అని ఎదురు ప్రశ్న వేస్తే కంఠంలో ఊపిరుండదు. రండి. అరే ఇదేంటి తప్పు? లే, నాకు షాదీ చేయించి నీకు వచ్చినవని తెలియక నిన్ను గుండాకి అవులా బేషరం ఆత్మీ సైతానికే బచ్చే అని తిట్నా. గయ్యని ఆదించుకోవద్దు, మాఫ్ కరు సెటు. క్షమించారు గాని లే గంగ. అయి నా పేరు నీకు ఎట్లా తెలిసింది? రామ్తేరి గంగామేలిలో గంగ ఒకటేగా ఆడపేరు. నువ్వు మస్తున్నావయ్యా, సూపర్ ఉన్నావయ్యా. ఇగో మా అమ్మ నీ కూడు పెట్టామన్నది. ఏంటి తగిలింది? నా చెయ్యి. చెయ్యా? ఇంతదాకా వచ్చాక ఇప్పుడు పెళ్లి చేసుకోనంటే ఎలా రా? ఏంటి చేసుకునేది?
నేను వెళ్ళేసరికి వాటేసుకున్నారు. ఇంత ముందే వీళ్ళిద్దరికి సంబంధం ఉండి ఉంటుంది, అందుకే సాయం చేయడానికి వచ్చాడు. అరే చెప్పాల్సే మారే కతుంకో, సిగ్గు శరం నేను ఆడదాని అనుకున్నావురా నన్ను? పెద్ద మనసుతోని నా పెళ్లి చేయించడానికి వచ్చిన పెద్ద మనిషిని నోటికొచ్చినట్టు కూర్చావుదే నరుకుతా. సైనా నేను పెళ్లి చేసుకోను, గీవలగాడు నా కొద్దు. పోదే నా కండ ముట్టుకెళ్ళిపో. ఇంకెందుకు అలా చూస్తున్నా, పెళ్లి లేదు గిళ్ళు లేదు నడు. మనం వచ్చింది ఆ పిల్ల పెళ్లి చేయడానికి కానీ చెడగొట్టడానికి కాదురా. కింద పడితే లేవగలం గాని నింద పడితే లేవలేం. ఇంత నిందపడ్డాక గంగను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకురారు. అందుకని గంగని నువ్వే పెళ్లి చేసుకోవాలి. అమ్మా నా జీవితం తెలుసుకోడా నువ్వు? అందుకని ఎంతకాలం తల్లిచాటు బిడ్డగా ఉంటావురా, ఏ జీవితానికైనా ఒక తోడు కావాలి. ఇలాంటి అమాయకురాలు నీకు భార్య అయితే నీ జీవితం సుఖంగా ఉంటుందిరా. చెప్పు చేసుకుంటావా లేదా? ఆ సంగతి ముందు అమ్మాయి చెప్పాలి. వెళ్ళిపోతుంది ఇంకా రాదేమిటన్నయ్య? అమ్మాయి రానంటుందమ్మా. వెళ్ళమ్మా. నేను ఎల్లని పోయే. నా మాట విను. ఏమిటి రానన్నావంట? నేను రానలే, కార్లో రాను అన్నా. కార్లో రావా? ఏ అదేం విమానంలో కూలిపోదు రా. లే మా ఊర్లో ఏ పోరికి లగ్గం జరిగినా ఎడ్ల బండి మీద కూసోని ఊర్లా జనమంతా పబ్లిక్ గా చూస్తుండగా ఊరేగుతా జబర్దస్త్గా పోతది. గట్ల ఎడ్ల బండి మీద తొలకపోరాదు నన్ను కూడా. సరేరా. అరే మరుగుదారి ఎంత చక్కగా అలంకరించారు పేరంటాళ్ళు. కాసేపట్లో చెప్తా నీ పని. ఇదేమిటిది చెయ్యి ఇంతగా వణుకుతోంది? ఫస్ట్ నైట్ అంటే నా ఒక్కరికేనా? అందరికీ టెన్షన్ ఉంటుందా? ఆహా పాయల్కి జంజం, అందెల చప్పుడు, గాజుల గళగళలు. ఆహా మధుబాల నన్ను చంపుకో, చంపేసుకో. పెద్దల ఆశీర్వాదం తీసుకోకుండా శోభనం జరుపుకుంటే డింగులో టపటపకు పోతామంటండి. డింగులో టపటపంటే? అయ్యో కృష్ణ, డింగులో టపటప అంటే నరకం అండి, నరకానికి పోతాం. అంటే పెద్దలకు తెలియకుండా సినిమా హాళ్లలోను పార్కుల్లోను ఏహం జరుపుకునే వాళ్ళంతా డింగులో టపటపకేనా? అబ్బా వాళ్ళ సంగతి మనకెందుకండి. పక్క వాటాల్లో నిన్న శంకరం మాస్టర్ వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, డాష్ జరుపుకోండి అన్నారు. అదిగో వచ్చేసారు, రండి రండి రండి. ఈయనే మాస్టారు మా ఆయన. ఆ రోజు మీరు చెప్పారు కదా మీ ఆశీర్వాదం కోసం డాష్ చేసుకోకుండా ఆగాం. శుభం బాగున్నాడమ్మా మీ ఆయన. రింగు రింగుల చుట్టూ చిలక ముక్కు సున్నా లాంటి నోరు, మంచి పర్సనాలిటీ సెలెక్ట్ చేసుకున్నావు. థ్యాంక్స్ అండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఆశీర్వదించే ముందు మీ ఆయన ఒక చిన్న ప్రమాణం చేయాలమ్మా. చెప్పండి మాస్టర్, లాగించేస్తాను. పితృదేవతల సాక్షిగా చెప్పునాయన, పితృదేవతల సాక్షిగా. జబ్బలక జబ్బలక జుంబి. ఏంటయ్యా పితృదేవతల సాక్షిగా? జబ్బలక జబ్బలక జుంబా. పితృదేవతల సాక్షిగా. పితృదేవతల సాక్షిగా. పిత్ర మాతృదేవతల సాక్షిగా చెప్పు. మాతృదేవతల సాక్షిగా. మాత్ర జబ్బలక జుంబే. అమ్మా అక్షరాలు పలకని వారితో చేసే కాపురం వ్యభిచారంతో సమానం. మాట సరిగ్గా రాని వారితో గర్భాధానం జరిగితే అష్టవంకరంలోనే పిల్లలు పుడతారు, ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మో నేను చచ్చిన మంచి వెక్కను మాస్టారు. ఈయన మాటలు సరిగ్గా పలికాకే డాష్ నేర్పండి మాస్టారు. జబలక జుంబే. రే ఇక్కడికి వచ్చి పితృదేవ భావ చెప్పు. చందనా బ్రదర్ బొమ్మనా శారీ భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. ఇవన్నీ అక్కర్లేదురా, పితృదేవో భవ అని చెప్పుతాను. మరి జుబలక జంబా. పితృదేవో భవ అని చెప్పరా. పితృదేవో భవ, పితృదేవో భవ. అయ్య బాబు ఎంత పొద్దుకి దాకనగనేదంటే రాత్రి చాలా వాళ్ళు నిద్ర లేదన్నమాట. అమ్మాయి గారు, అబ్బాయి గారు,
పంతులు వెళ్ళిపోయాడు అమ్మయ్యా, పంతులు వెళ్ళిపోయాడు. అమ్మాయి గారు ఏరండి? అమ్మాయి గారు లోపల మంచం మీద గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఇంతకీ నువ్వొచ్చావేంటి చెంచమ్మా? బట్టల కోసం వచ్చానండి. బట్టల కోసమా? ఎందుకు? ఏకండి, శోభన బట్టలు మాకు వస్తాయి కదండి. శోభనం బట్టలు మీకు వస్తాయా? ఎందుకు వస్తాయి? అదే వాదండి, శోభనం సెక్సెస్ అయిందో పేలూరైందో చెప్పేవాళ్ళం మేమే కదండి. ఎలా చెప్తారు? ఎలా చెప్తావు ఏంటండి? ఏమండి, బాబు గారిని పంచమ్మంటే ఏమని అంటున్నారండి? ఏం జరిగిందని పంచేస్తారు? అమ్మో, ఈ చిత్రం ఊళ్ళో కలిసి చెప్తేనే గాని నా కడుపు తనం తీరదమ్మా. అమ్మ గారు ఇంగ్లీష్లో పడి తిట్టేస్తున్నారు. అమ్మ గారు ఏసీ ఊళ్ళో కలిసి చెప్పేస్తానండి. ఎవరండి మీరు? పురోహితులం అమ్మా, గృహప్రవేశం చేయించడానికి వచ్చాం. కామరాజు గారు, ప్రభువులు బాగారేమంటే చెప్పారు. ఏంటండి ఇదంతా? మీ బాస్ గారు మా స్థలంలో ఫ్లాట్స్ కట్టి అమ్మేసుకుందాం అనుకున్నాడు. చట్ట ప్రకారం ఈ స్థలం మాది కనుక ఫ్లాట్స్ లో మేమే గృహప్రవేశం చేశాం. రాణా గారు ఊర్లో ఉంటే మీరు ఇంత ధైర్యం చేసేవారా? ఇప్పుడే ఈ విషయం ఆయన ఫోన్ చేసి చెప్తాను. ఇది మా రాణా గారి ఫ్లాట్. రాణా గారి ఫ్లాట్స్ అయితే వ్యభిచారం చేయొచ్చా? వ్యభిచారమా? లేకపోతే ఇక నీకేం పని? నేనెవరో తెలిస్తే మాట్లాడుతున్నారా? పాస్ట్ టెన్స్ లో ఎవరో తెలియదు కానీ ప్రెసెంట్ టెన్స్ లో ముగ్గురు దగ్గర పడుకున్న బ్రోతలు ఇవి. ఏమైనా పోలీసు బుర్ర పోలీసు బుర్రేనయ్యా, దీన్ని పాడు చేయాలన్న ఐడియా మాకు రాలా. లో ప్రవేశం చేసిన రోజు బంధువులు బహుమతులు ఇస్తారు. ఇది నేను ఇచ్చిన బహుమతిగా స్వీకరించి. కామరాజు గారు ఎక్కడ? నాకు తెలీదు. నెత్తురు చూస్తే రెచ్చిపోతాను. తుడుచుకో. చెప్పు, కామరాజు గారు ఎక్కడ?
వీడి భూతులు సాక్షి తీయండి. మధు చెప్పాను. చూస్తుండగానే వీడు సుధను మానభంగం చేశాడు. నువ్వు కాపాడబోతే నిన్ను చంపబోయాడు. ఆత్మరక్షణ కోసం నువ్వే వీడిని చంపావు. అలా అని రిపోర్ట్ రాసుకో. తెలుగు సామ్రాజ్యానికి సూర్యుడధిపతి, చీకటి సామ్రాజ్యానికి రాణాధిపతి, గృహప్రవేశానికి బహుమతి నువ్విచ్చావు, బలి నేనిచ్చాను. వాడిని ఇప్పుడు ఏం చేయలేమా? సంతింది నా రివాల్వర్తో. సాక్ష్యం లేదు, కేసు పెడితే మనం ఎదుర్కొంటాం. అమ్మా, వాణ్ణి చంపే వరకు నన్ను అమ్మ అని పిలవద్దు. వాడెప్పుడు చుట్టూ సైన్యాన్ని పెట్టుకుని ఉంటున్నాడు. వాణ్ణి మనం ఏమీ చేయలేము. ఇప్పుడు వాణ్ణి రౌడీజంతో కాదురా, రాజకీయంతో దెబ్బతీయాలి. ఏమిట్రా అందరూ వింతగా చూస్తున్నావు నన్ను? పాపం నువ్వు అదంట కదా. అదంటే అదేరా నువ్వు? ఇదంట కదా? ఇదంటే అదే. నువ్వు ఏదో అంట కదా. ఏదో అంటే నువ్వు బ్రహ్మణలంట కదా. నేను బ్రహ్మణలా? చూసావా, వాళ్ళకి ఇదే పలకదు. ఏం కూర్చోవరా? 9 నెలల్లో నా భార్య తల్లి అవుతుంది, నేను మగాడిని నిరూపించుకుంటాను. ఇదే నా దృఢ నిశ్చయం. చూసావా, నీకు దృఢ నిశ్చయం అంట రావట్లేదు. అంటే నువ్వు గ్యారంటీగా అదే, వాళ్ళకి ఇదే పలకదు. మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. చెత్త మాటన్నారు. నేను బ్రహ్మణలా? ఏంటి యాక్షన్స్ అన్ని అలాగే వస్తున్నాయి? ఇంతకాలం అసోసియేషన్ లో అందమైన ముఖమే లేదని తెగ ఫీల్ అయిపోయాం, కానీ ఇప్పటికి దొరికావు. ఇదిగో నువ్వు ఉంటే మా సంఘానికి ప్రిస్టేజీ. ఇదిగో ఇవ్వండి వేసుకో. ఈ పూలు ఎట్టుకో. ఈ బొట్టు ఎట్టుకో. అయ్యో నన్ను అదనుకుంటున్నారా వీళ్ళు? ఏమిటండి ఇది? నన్ను దాపకు. బయట నన్నందరూ అతని ఇతని అక్క ఆయన గేలి చేస్తున్నారు. నేను ఈ రోజు నేతలు చేసి నా మగతనం నిరూపించుకోవాలి. నా మాట వినండి, అంత పాపం చేయకండి. మనకి శోభనం జరిగి యోగం వచ్చింది. యోగం వచ్చిందా? ఎక్కడ? పొద్దున్న పేపర్లో చదివాను, ఏకో నారాయణను డాక్టర్ ఉన్నాడట. ఆయన మగవాళ్ళ చేత కూడా మంత్రాలు పలికిస్తున్నాడట. మీరు వెళ్లి ఒక్కసారి ఆయన కలిస్తే చాలు, మన శోభనం జరిగిపోతుంది. ఏకో నారాయణ. అమ్మా, ఈయనేనమ్మా మామయ్య కొత్తగా పంపిన మున్సిపల్ కమిషనర్. నమస్కారం అమ్మా. ఈ అపార్ట్మెంట్స్ కోసమే నా తమ్ముడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మా నాన్నగారి పేరు మీద ఉన్న సైట్ లో మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఆ రాణా బిల్డింగ్ కట్టాడు. మీరు నోటీస్ ఇచ్చి ఆ బిల్డింగ్ కూల్చేయండి. టేక్ దిస్. ఏడు చదువుతున్నా, నన్ను చూసా? నేను పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకోనండి, మీలాంటి మంత్రులకే పెట్టుకుంటాను. నాకు తెలుసయ్యా, యదవ పనులు చేయడానికి మంచోళ్ళు పనికిరారు. నీలాంటి యదవలే కావాలి, అందుకేగా నిన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాను. ఒరే ఎవరా? నమస్కారం అండి.
నేను రాణా గారి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ని. అయితే ఏం చేయమంటావు? ఈ నోటీస్కి అర్థం ఏంటో రాణా గారు తెలుసుకురమ్మన్నారు. పరాయివాడి స్థలంలో మున్సిపల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా అపార్ట్మెంట్స్ కట్టడం చట్టరీత్యా నేరం, కనుక కూల్చివేయబోతున్నాము అని దాని అర్థం. ఇలాంటి నోటీసులు వచ్చినప్పుడు రాణా గారు ఇలాంటి బ్రీఫ్ కేసులు ఇస్తారు. నేను ఇంతకు ముందు పనిచేసిన టౌన్లో ఓ బిల్డర్ ఉండేవాడు, ఇలాగే అపార్ట్మెంట్స్ కడుతూ మీ పర్సంటేజ్ ఎంత సార్ అని అడిగాడు. నాకు పర్సంటేజ్ వద్దు, నీ పెళ్ళాన్ని పంపు అన్నా. నువ్వు షాక్ అయినట్టే అతను షాక్ అయ్యాడు. తర్వాత ఏమనుకున్నాడో తన పెళ్ళాన్ని పంపాడు. నెక్స్ట్ డే పని అయిపోయింది. రాణా గారితో ఇలాగే చెప్పమంటారా? పని అవ్వాలంటే ఇలాగే చెప్పు. హలో, నాకు మల్లెపూలంటే చాలా ఇష్టం, అది కూడా చెప్పు. సారీ సార్, ఈ మాట నానోడితో చెప్పకూడదు అనుకున్నాను, కానీ 5 కోట్ల ప్రాపర్టీని వాడు లిటిగేషన్ లో పెట్టబోతున్నాడు. నీ పెళ్ళెప్పుడు? నా పెళ్ళా? ఏ చేసుకోవా, బ్రహ్మచారిగానే ఉండిపోతావా? ఇదిగో కొత్త సెల్యులార్ ఫోన్, నేనెవరో తెచ్చిచ్చారు, తీసుకో. సార్. ఏమిటి? కమిషనర్ గారి విషయం. సార్, అపార్ట్మెంట్ పర్మిషన్ విషయం ఏం చేద్దామంటారు? అమ్మగారిని త్వరగా రెడీ అవ్వమను, అవతల పెద్ద మనిషితో పని. గంగా. ఉదయాన్నే నన్ను ఎక్కడికో తీసుకెళ్తానన్నావంట, రాత్రంతా ఆది నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. గంగా బాధ. సార్. రావయ్యా కిరణ్, మనం కమిషన్ ఇంటికి వెళ్తున్నాం, రా. కిరణ్. సార్. మసాన్ షాప్ లో మల్లెపూలు ఆర్డర్ ఇచ్చాను, తీసుకెళ్ళాలి, గుర్తు చెయ్యి. కమిషనర్ గారికి పువ్వులంటే చచ్చి అంత ఇష్టం, ఆ దండ తీసుకో. కొత్త కమిషనర్ వస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి. ఈ హిందూ దేశంలో పరాయి స్త్రీని కోరుకున్న వాడు ఎవడూ బతకూడదు. బతికి ఉండనిస్తే ఆ ఆడదాని మెడలో తాళిగట్టిన వాడు మగాడు కాదు, మొగుడు కాదు. ఎస్ఐ గారు, ఇది యాక్సిడెంటల్ డెత్ కాదు, మర్డర్, పోస్ట్ మార్టం చేయించండి. భయమేస్తుందా? వాడు ఎట్లా చచ్చిండు? నువ్వు చంపినవా? తప్పు చేసిందా? నేనంటే నీకు మస్తు ఇష్టం కదా, గట్లయితే నన్ను కొట్టావు కదా. పోసే గంగా, వ్రతాలు చేసినా మాకు తాగుబోతు తిరుగుబోతు మొగుళ్ళు వచ్చిండ్రు, నువ్వేం చెయ్యకుండానే నువ్వు మంచి మొగుడిని కొట్టేసినావు అని మా ఊర్లో అందరూ అంటాండ్రు. మరి నేను మంచోడి కదా? మంచోడివే, కాకపోతే జర ఫైటింగులు చేస్తావు కదా. మా అమ్మ చెప్పింది ఈ సంతప్పుడు ఏదన్నా వ్రతం చేయాలని,
ఈ వ్రతాలన్నీ మగాడు కనిపెట్టిన స్కీములు. ఉపవాసాలు, చన్నీటి స్నానాలు మీ చేత చేయించి వ్రత ఫలం వాళ్ళు కొట్టేస్తున్నారు. చేస్తే మీ మగోళ్ళకు ఉన్నది కదా వ్రతం. ఏ వ్రతం? ఏకపత్ని వ్రతం. చేస్తావా? తెలివి గల దానివే. ఎందుకు అరిచావు? నన్ను పొగిడినావు కదా. పొగిడితే ఏమైనా చేస్తావా? చేస్తా. అయితే ఒక పాట పాడు. అమ్మలకు సిగ్గు అవుతుంది. పర్వాలేదులే పాడు, మా అమ్మ చెప్పింది నువ్వు బాగా పాడతావని. గట్లయితే కళ్ళు మూసుకో మూసుకో. సింగు జారి పోతాంది శండకేశవా, దాన్ని నిలి పెళ్ళవా, పైకి జరి పెళ్ళవా, కట్టు జారి పోతాంది కన్నె మాధవా. డాక్టర్, పోస్ట్ మార్టంలో ఏమని నిర్ణయించారు డాక్టర్? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ప్లీజ్ వెయిట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, పోస్ట్ మార్టం ఫినిష్ అయింది. గుడ్. కమిషనర్ గారిది యాక్సిడెంటల్ డెత్ కాదు. మరి హత్య? ఎవరు ఆయన్ని కత్తితో పొడిచి చంపేశారు. హలో రాణా గారా, నమస్కారం సార్. పోస్ట్ మార్టం అయిపోయిందండి. అలాగే సార్, కొత్తగా చెప్తారేంటండి? మా రిపోర్ట్ లో కమిషనర్ గారు లారీ కింద పడి చనిపోయారని రాస్తాం. తప్పకుండా. ఆ లేడీ డాక్టర్ ఇక్కడ ఉంది సార్. అది నేను చూసుకుంటానండి. ఉంటానండి. డాక్టర్ కస్తూరి. ఎస్ సార్. విన్నావుగా, రిపోర్ట్ అలా రాసి తీసుకురా. సారీ సార్, నేను రిపోర్ట్ ఉన్నది ఉన్నట్టు రాస్తాను. అలా రాస్తే నువ్వు ఉండవు, నేను ఉండను, అసలు ఈ హాస్పిటల్ ఉండదు. ఒకప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఉండేదని జనం చెప్పుకుంటారు. ఒక ప్రొఫెషనల్ మర్డర్ కి భయపడి హత్యని యాక్సిడెంట్ గా మార్చి రాయటం పాపం సార్. ఆ పాపం ఇచ్చాను. కస్తూరి, నువ్వు కొత్తగా దాబలో చేరావు, ఇలాంటి చాలా సహజం. నా మాట విని రాయి. సారీ సార్. రోగికి చికిత్స ఎంత అవసరమో దుర్మార్గుడికి శిక్ష కూడా అంతే అవసరం. రాణా పాపులారిటీ గురించి నీకు తెలియదమ్మా. సార్, జనం మనల్ని ప్రాణాలు పోసే దేవుళ్ళు అంటారు. ఆ పని మనం ఎలాగూ చేయలేకపోతున్నాం. కనీసం న్యాయానికి ఊపిరి పోసేనా మనుషులుగా మిగుందాం. ఆఖరిసారిగా చెప్తున్నాను, నేను చెప్పినట్టు రిపోర్ట్ రాయి. సారీ. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కి. కస్తూరి, నువ్వు ప్రాణాలను తీసుకుంటున్నావు. ఐ విల్ ఫేస్ ఇట్. యాక్సిడెంటల్ డెత్ కాదు, ఎవరో కత్తితో పొడవడం వల్ల చనిపోయారు. లారీ కింద పడింది, ఆయన శవం మాత్రమే. ఇలాంటి కత్తేనమ్మా? ఇలాంటి కత్తితోనే పొడిచి చంపారు. వెరీ గుడ్. ఈ మర్డర్ తాలూకు సాక్షులు కూడా ఇక్కడే ఉన్నారు మేడం. సాక్షులా? అవును మేడం. మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే న్యాయం, ధర్మం ఇంకా ఈ దేశంలో బతికున్నాయి. రే, ఆటో డ్రైవర్ని పిలవండిరా. రే, నిన్న ఏం జరిగిందిరా? రాత్రి 10 గాంధీనగర్ నుంచి మున్సిపల్ కమిషనర్ గారింటికి రాను పోను బాడుగు మాట్లాడుకుందండి ఈవిడ. కమిషనర్ గారింటి దగ్గర దిగి లోపలికి వెళ్ళి అరగంట తర్వాత ఆదుర్దాగా బయటకు వచ్చేసిందండి. ఈవిడ చేతిలో నెత్తురు కారుతున్న కత్తి, ఏదో ప్యాకెట్ ఉన్నాయండి. అవి చూడగానే నాకు భయం వేసి పారిపోయానండి. 201 పిలవయ్యా. సార్, ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పయ్యా. ఆ నైట్ పెట్రోలింగ్ లో ఉన్న మాకు ఈ ఆటో డ్రైవర్ మర్డర్ గురించి చెప్పగానే ఈవిడ గురించి వీళ్ళు ఇల్లంతా వెతికాం సార్. ఈవిడ కనపడలేదు, కానీ వీళ్ళ ఇంట్లో ₹50,000 క్యాష్ దొరికింది సార్. ఇదేమన్నా రవీంద్ర భారత్ అనుకున్నావా నాటకాలడానికి? పోలీస్ స్టేషన్. డాక్టర్ గారిని సెలవు పెట్టండి. సెల్లోకి వెళ్ళడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళి రాణా గారి కాలం మీద పడు. గవర్నమెంట్ జీబులో గౌరవప్రదంగా ఇంటి దగ్గర దింపుతాం. తోచండి లోపలికి. నమస్తే డాక్టర్. ఏమయ్యా, ఇది న్యాయమేనా? అసలు మీరు పోలీసులేనా? రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన డాక్టర్నే కేసులు ఎరికిస్తారా? ఆ పేపర్లు ఇవ్వండి. కమిషనర్ చావుకు అసలు కారకుండా నేనేనమ్మా. అవునమ్మా, ఆ రాణాగడ్ అక్రమంగా మా స్థలంలో అపార్ట్మెంట్స్ కట్టాడని చనిపోయిన కమిషనర్ గారికి పిటిషన్ పెట్టుకున్నాను. పాపం కమిషనర్ గారు నాకు న్యాయం చేయబోయి
ఆ రాణాగారి చేతిలో బలైపోయాడు. కమిషనరే కాదమ్మా, ఆ రాణా చేతిలో చాలా మంది బలైపోయారు. కనీసం పోలీస్ స్టేషన్ వరకైనా ఆ రాణాని తీసుకొచ్చే ధైర్యం ఎవరికి లేదు. మొదటిసారి నువ్వు తెచ్చావు. కత్తులు తుపాకులు లేకుండా ఆ రాణాని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తుంటే కనకదుర్గలా నువ్వు కనిపించావమ్మా. నీ కవచంలా నేనుంటాను. మాట సాయం ధన సాయం ఏం కావాలన్నా నేను చేస్తాను. కానీ ఆ రాణాని మాత్రం జైల్లో పెట్టించమ్మా. వాణ్ణి జైల్లో పెట్టించే వరకు నేను నిద్రపోనని నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇలా వన్ టౌన్ టూ టౌన్ కాదమ్మా, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్దాం, అక్కడ తెలుసుకుందాం. ఏమిటి సార్ ఇది? పొద్దుటి నుంచి ఓ లేడీ డాక్టర్ ఎండ్లో ధర్నా చేస్తుంటే ఎందుకు చేస్తున్నావు ఒక్కరూ అడగలేదు. ఏం ఆఫీస్ ఇది? మా ఆఫీస్ ముందు ఇలాంటి ధర్నాలు రోజు చేస్తూనే ఉంటారండి. అవన్నీ పట్టించుకుంటే మేము ఇక్కడ ఆఫీస్ పని చేయలేము. ఇది నేల సమస్య, నీటి సమస్య కాదు సార్. ఒక గవర్నమెంట్ అధికారి మున్సిపల్ కమిషనర్ ని మర్డర్ చేశారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిపోర్ట్ చేయండి, కోర్టులో న్యాయం చేస్తారు. పోలీసులు ఈ కేసు టేకప్ చేయట్లేదు సార్. జిల్లా అధికారిగా మీరే న్యాయం చేయండి అని అడగడానికి వచ్చాం. కమిషనర్ ది హత్యాన్ని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? ఉంది సార్, మీరే వచ్చి ఎంక్వైరీ చేయండి. ఆగండి, నన్నేం చేయమంటారయ్యా? వెళ్ళి మంత్రి గారిని అడగండి. పోలీస్ పదకొండు అవతారమైన కలికి గజన్ సిస్టర్లా రెచ్చిపోతున్నావు, బతకాలని లేదా? నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక పోలీస్ స్టేషన్ లో దొంగ కేసు పెట్టించావు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి నన్ను చాటుగా కిడ్నాప్ చేయించి తీసుకొచ్చి చంపుతానని బెదిరిస్తున్నా, సిగ్గులేదో? నేరం చేయడం నా వృత్తి, అది కాదన్న వాళ్ళని నరికేయడం నా హాబీ. అక్రమాలు చేయడం నీ ఆట కావచ్చు, హత్యలు చేయడం నీ హాబీ కావచ్చు, కానీ నిన్ను నేను వదిలిపెట్టను. మున్సిపల్ కమిషనర్ ది హత్య నిరూపిస్తాను, నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చావని కేసు పెడతాను. నన్ను అరెస్ట్ చేయగల పోలీసులు ఇంకా పుట్టలేదు, వాదించగల తెగింపు ఇంకా లాయర్స్ కి కలగలేదు, శిక్షించగల సాహసం న్యాయమూర్తులకు రాలేదు. నువ్వంటే ఆఫ్టర్ ఆల్ ఓ డాక్టర్. డాక్టర్ని తేలిక తీసేయకు. రోగి ప్రాణం కాపాడడం కోసం, శరీరంలో పాడైన అవయవాన్ని తీసేసినట్టు సమాజం బాగు కోసం నీలాంటి చీడ పురుగుని యాంటీ సోషల్ ఎలిమెంట్ చేరి పారేసే వరకు నేను నిద్రపోను. చూసావా, నేను గడు సైగ చేస్తే చాలు, చీర పీలిక ముక్కు కూడా మిగలకుండా నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతారు. ప్రాణాలతో తిరిగి వెడదలుచుకుంటే నా మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకో. బహుమానంగా నీకు పట్టు చీరలు కొని పెడతాను, బీరువాలో నింపుకో, నగలు కొని పెడతాను, ఒంటి నిండా వేసుకో, ఎంత డబ్బు కావాలో అడుగు, ఇస్తాను. ఒకవేళ రూపాయి విలువ పడిపోయింది అనుకుంటే డాలర్లు ఇస్తాను, పౌండ్లు ఇస్తాను, అడుగు ఏం కావాలి. నువ్వు గూండాగిరి చేసి సంపాదించిన డబ్బుతో దేన్నైనా కొనగలననుకుంటున్నావేమో, నన్ను మాత్రం కొనలేదు. నిన్నంటే నీ అమ్మ నీ అబ్బాయి కూడా కొంటాను, ఒప్పుకోకపోతే నువ్వు ఆడదాని అనే విషయం మర్చిపోయి. ఆడ మగ మంచి చెడు తేడా తెలియాలంటే నువ్వు ముందు ఓ అమ్మ బాబుకి సక్రమంగా పుట్టిన వాడివై ఉంటాను. ఖచ్చితంగా నువ్వు ఏ కుప్పతట్లోనూ విసిరి పారేయబడ్డా అలాంటి బిడ్డవై ఉంటావు. బాబు, అది నా ఒక్కగారు ఒక్క బిడ్డ, అది చేసిన తప్పుకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. తన తప్పు క్షమించి వదిలేయి బాబు, వదిలేయి. Thank you.
చెప్పి అమ్మాయ బతిమించా బాబు. ఓ గంటసారి వచ్చి ఫోటో పెట్టాలి బాబు. ఎరా బాగా చదువు రావాలని అమ్మవారిని మొక్కుకోవడానికి వచ్చావా? లేదండి, నా చెల్లికి మంచి మొగుడు రావాలని దండం పెట్టుకోవడానికి వచ్చాను. వారిని అసాధ్యం కూడా. 15 ఏళ్ల తర్వాత జరగబోయే పెళ్లికి ఇప్పుడే టెండర్ పెట్టడానికి వచ్చావన్నమాట. మరి మొక్కుబడి ఉందా? ఇదిగో కుండీలో వేసేయి. రాఖీ కడితే అన్నయ్యలు గొప్పవాళ్ళు అవుతారంట. అన్నయ్య అన్నయ్య, నాకు ఆ రాఖీ కావాలన్నయ్య. కావాలా? ఎలానే? డబ్బులన్నీ హుండీలో వేసేసారు. నాకు తెలియదు, నాకు కొనివ్వ అన్నయ్య. చేస్తున్న పని రూపాయలు ఏంటయ్యా? హుండీలో నుంచి డబ్బులు దొంగతనం చేస్తున్నాడమ్మా. మా అన్నీ దొంగ కాదు. అక్కడ పోలీసులు ఉన్నారో తీసుకెళ్ళి అబ్జర్వ్ చేద్దాం పదండి. ఈ రోజు నేను పాఠాలు చెప్పలేదు. ఈ రోజే కాదు, ఏ రోజు నువ్వు మా పిల్లలు పాఠాలు చెప్పట్లేదు. ఎవయ్యా పంతులు, పాఠాలు చెప్తే వస్తున్న డబ్బులు చాలలేదు, కొడుకు చేత దొంగతనాలు చేస్తున్నావు సిగ్గు లేకుండాను. కూటి కోసం కొడుకు చేత దొంగతనం చేయించావు, కూతురు కూడా ఇంకేదైనా దరిద్రం నేర్పు. ఊరుకోండియ్యా, ఏదో పసివాడు అమాయకత్వంతో చిన్న పొరపాటు చేయబోతే అక్కడికేదో కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడతానేంటి? అసలే బిడ్డను పోలీసులు తీసుకెళ్లారని కుమిలిపోతున్నాడు. ఇప్పుడు అనాల్సిన మాట్లాడి. మీరేం బాధపడకండి మాస్టర్. ఈ అవమానాన్ని భరిస్తూ ఈ ఊళ్ళో నేను బతకలేను శర్మ గారు. ఇంతకాలం మీరు నా మీద చూపించిన అభిమానానికి నేను చాలా కృతజ్ఞుడి. సెలవు. దొరికాడు
ఐదేళ్ల క్రితం తప్పిపోయిన బిడ్డ కోసం నా భార్య పిచ్చిదైపోయింది. ఇప్పుడు నువ్వే తన కొడుకుని నమ్ముతుంది. ఆ ఆనందం నా భార్యకు చిరకాలం ఉండాలంటే నేను నీ బిడ్డను కాదు అని ఆ అమ్మతో ఎప్పుడు అనని నాకు ఒట్టి. ఏమిటి బాబు? ఏం లేదమ్మా, ఏం లేదు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి. మానవ ప్రయత్నం ఫలించటం లేదని సూటిగా దైవాన్ని అడగడానికి వచ్చావా బాబు? ఆ దేవుడి మీద నమ్మకం పోయింది శర్మ గారు. దేవుడి నుంచి ప్రతిఫలాన్ని ఆశించేవాడు భక్తుడు కాదయ్యా, వ్యాపారి అవుతాడు. అయినా మీ నాన్న చెల్లెలు కనిపించినంత మాత్రాన దేవుడు లేనట్టేనా? నాన్న చెల్లెలు కనిపించారు పూజారి గారు. కనిపించారా? ఎంత శుభవార్త చెప్పావయ్యా. నాకు తెలుసయ్యా, దేవుడి భక్తులు కోరికలు తీర్చడంలో ఆలస్యం చేస్తాడేమో గాని అలక్ష్యం మాత్రం చేయడు. రా లోపలికి, అమ్మవారికి హారతి ఇద్దాం. రాబాబు, పూజ చేయడానికి దేవుడు కరుణించలేదు శర్మ గారు. విడిపోయిన అన్న చెల్లెండం విరోధులుగా కలుసుకున్నాం. నేను ప్రాణాలు తీసే క్రిమినల్ అయితే నా చెల్లెలు ప్రాణాలు పోసే డాక్టర్ అయింది. ఆమెతో నిజం చెప్పలేదా? లేదు, నేనేమిటో చెల్లెలకి చెప్పుకోలేను. చెప్పినా నమ్మదు. అదేమిటి బాబు? ఏ చెల్లెల్ని చూడడానికి ఇన్నాళ్ళు ఎదురు చూశాను, ఆ చెల్లెల్నే ఒకనాడు కిడ్నాప్ చేశాను, చంపబోయాను. ఇప్పుడు నా చెల్లెల దృష్టిలో నేను ఒక మాఫియా లీడర్ని, ప్రాణాలు తీసే హంతకుణ్ణి. ఏ పరిస్థితుల్లో నువ్వు ఎలా మారేవో తెలియచెప్పచ్చుగా? నమ్మడు పూజారి, ఆ దేవత కాళ్ళ కింద నలుగుతున్న రాక్షసుడు లేచి నేను మంచివాడినని చెబితే లోకం నమ్ముతుందా? నా బతుకు ఉంటే ఆ దేవత స్థానంలో నా చెల్లెలుంది, ఆ రాక్షసుడి స్థానంలో నేను. నీ కొడుకుని నాన్న అని కన్నతండ్రితో చెప్పుకోలేను, తోడబుట్టిన చెల్లెల్ని ప్రేమతో గుండెలకు హత్తుకోలేదు. ఎవరూ లేకపోయినా ఇంత వాడినయ్యాను, ఇప్పుడు అందరూ ఉండి ఎవరు లేని వాడినయ్యాను. మందు బంద్ చేస్తే చెప్తా. మా ఊరు నుండి పక్కింటి బాబాయ్ వచ్చిండు. మా అయ్య అమ్మ మన ఇద్దరిని పండక్కి తోలుకురమ్మన్నారంట. చెప్పినా నా పెనిమిటి కుదరదు అని, పోని నువ్వైనా రారాదే అన్నాడు. నేను రానంటే రాను, నా పెనిమిటి ఎక్కడుంటే అక్కడ నేనని చెప్పిన. అరే ఏందమ్మా, షాది అయ్యి ఇన్ని దినాలాయే మీ అయ్యకో పొరండియరా నిండు. నా సంగతి మా ఆయన అడగాలే చెప్పిన. ఎప్పుడు ఈ మందు కొట్టుడు మనుషుల్ని కొట్టుడేనా? పెళ్ళానికి వస్తే ఎన్మ చూపించాలే, ఊరు చూపించాలే అని ఉండదా? నాకైతే సిగ్గైపోతాంది. నన్ను ముందుంచుకొని మందు కొడుతున్నావంటే నేను ముసల్దా నేనునా? లేదు. మరిగచ్చైతే అమ్మనైనా చెంది పిలిపించేసుకున్నావయ్యా. పువ్వు అని తలుపుతే తల్లినట్లయితా జాగొళ్ళేసుకో. అయ్యా, మా పొట్టివాణ్ణి పురోహితుడు చేయాలనుకుంటున్నా. అయితే మంత్రాలు నేర్పు. ఎక్కడికెందుకు? వాడు మోగవాడండి. మీ దగ్గరికి తీసుకొస్తే మాటలు వస్తాయని తెలిసి తీసుకొచ్చాడే. రోయ్, అయితే ఫీజు కొంచెం ఎక్కువ వద్దు. మరి ఎంతైనా పర్వాలేదండి, వాడికి మాట వస్తే చాలు. అంతేనా? చూడు బాబు, ఇది సరస్వతి రసం. ఒక గొక్క తాగామనుకో మంత్రాలు గుట్ల గుట్ల కింద వచ్చేస్తాయి. ఏది కొంచెం తాగు. కథాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాగే ఇప్పుడు చెప్పు. శుక్లాంబరధరం విష్ణు, శుక్లాంబరధరం విష్ణు, శశివర్ణం చతుర్భుజం, శశివర్ణం చతుర్భుజం. వెరీ గుడ్. వచ్చింది ఇదిగో. వెళ్ళు వెళ్ళు. నెక్స్ట్ డాక్టర్ గారు, మీరు మనుషులు కాదు దేవుళ్ళు. నాకు కూడా మంత్రాలు వచ్చే మంది ఇవ్వండి. స్పష్టంగా మాట్లాడుతాం. ఇంకా మంత్రాలు ఏమిటయా? నాకు అరుకారం పలకదండి. ఏ అరుకారం పలకపోతే ఏంటి? శోభనానికి అరుకారానికి లంకె ఉందండి.
శోభనానికి అడుకారానికి లింక. ఏది సుపుత్రుడు అను సుపత్రుడు సుపుత్రుడు సుపత్రుడు కాదయ్య బాబు సుపుత్రుడు కాదయ్య బాబు సుపత్రుడు సుపుత్రుడా ఏ సుపత్రుడు నీ బాధ నాకు అర్థమైంది కానీ నీకు నేను ఏ విధమైన సహాయం చేయలేను. జంబర జంగు ఎందుకంటే నేను పుట్టు మగవాళ్ళకు మాత్రమే మంత్రాలు నేర్పించగలను, మాటలు వచ్చిన వాళ్ళకు ఏమీ చేయలేను. నువ్వు మంత్రాలు నేర్చుకోవాలంటే పూర్తి మగవాడిగా మారిపోవాలి. జంగర జంగు తీరా ఇది నేను తాగాక శాశ్వతంగా తత్తరపిత్తరగా మిగిలిపోతే తప్పురాయన. నా వైద్యాన్ని శంకించుకు. ఇది వాక్షీణ రసం, ఇది తాగితే మాట పడిపోతుంది. ఇది సరస్వతి రసం, ఇది తాగితే మాట వస్తుంది. అది 15 నిమిషాల్లో. నీ శోభనం కోసం 15 నిమిషాలు మగవాడిగా ఉండలేవు. నా శోభనం కోసం కేవలం 15 నిమిషాలేమిటి? అరగంటేనా మగవాడిగా ఉండగా? ఇప్పటికే జనాల్లో నా మీద పలు రకాలైన అనుమానాలు మొరకెత్తుతున్నాయి. ఇవ్వండి డాక్టర్, తాగుతాను. ఇదిగో తాగు. గంపు కంపు కొడుతోంది. మందు కంపు కొట్టకపోతే శ్వాస వస్తుందా? తాగవాయ్. ఎలా తాగను? ఏంటి ఆ చిన్నపిల్లగా ఇలాగే ఎలా తాగలో చూపిస్తాను. ఇలా తాగాలి. ఓ అంతేనా? అయ్యో ఏంటండి డాక్టర్ గారు ఇంత పని చేశారు? ఇద్దరు మగవాళ్ళు అయిపోయారు, ఈ మందు ఏమో ఒక్కళ్ళకి పనిచేస్తుంది. మళ్ళీ ఈ మందు తయారు చేయాలంటే అమావాస్య రావాలి. అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం 12 ఇంటికి రండి, మందిస్తారు మా డాక్టర్ గారు. అమ్మా, బావయ్య నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి పంపించిన ఐపీఎస్ ఆఫీసర్ గారు. నమస్తే మాజీ. మీరు ఈ ఊరికి ఏ పని మీద ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారో నేను వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. ముందు మినిస్టర్ సాబ్నే సబ్ కుచ్ బతలా దియా. కస్తూర్ అనే గవర్నమెంట్ డాక్టర్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. వెరీ గుడ్ సార్. ఆర్ ఆడా అని ఆధార్ జైల్ ఆర్ బేరియల్ గ్రౌండ్ ఎక్కడో ఒక చోటుకి పంపుతాడు. నీకన్నా ముందు ఓ మున్సిపల్ కమిషనర్ కూడా ఇలాగే మాట్లాడి పైకి పోయాడు. ఢిల్లీలో గుండాలు, మధ్యప్రదేశ్ లో బ్యాండేట్స్, ఠాకూర్ విక్రమ్ సింగ్ పెరివంటే పరిపోతారు. వస్తాలే రాణా కోతమే దేఖలుగా మాజీ. డోంట్ వరీ. రైట్ సార్. మీరు ఆఫీసర్లు మారుస్తున్నారే కానీ వాడి శవంగా మార్చలేకపోతున్నారు. అన్నం తిండం కోసం కాదురా నేను బ్రతుకున్నది, వాడి పిండం తాకులు తీసుకుంటే చూడ్డానికి ఎప్పుడు రా. దగ్గరలోనే ఉందమ్మా. అదిగో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఠాకూర్ విక్రమ్ సింగ్, ఢిల్లీ నుంచి ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. చెప్పండి సార్. మున్సిపల్ కమిషనర్ మద్దతు గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను. చెప్పండి. ఫోన్ ఇచ్చేసింది రాణా అనే మాఫియా లీడర్ సార్. దానికి సాక్ష్యం డాక్టర్ కస్తూరి. ఇది ఆవిడిచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్ సార్. ఇది ఆవిడిచ్చిన స్టేట్మెంట్ సార్. అంతకుడు మంత్రి కావచ్చు, మాఫియా లీడర్ కావచ్చు, నాకనవసరం. నేరం చేసిన వాడిని శిక్షించడమే నా డ్యూటీ. నా 30 ఏళ్ల సర్వీసులో నేను ఇలాంటి కేసులు ఎన్నో చూశాను. న్యాయాన్ని కాపాడతాను, కానీ డాక్టర్ కస్తూరి కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలి. అందరూ ఉద్యోగాలు రావాలని, కష్టాలు తీరాలని నీ దగ్గరకు వస్తారా? నేను అందుకు రాలేదా? ఈ ఊర్లో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడి పేరు రాణా. వాడికి రేపు మరణ శిక్ష పడేలా చూడు.
థ్యాంక్ యూ అండి. మీ పేరు గంగ, మంచుకున్నదా? చాలా బాగుంది. నీ పేరు చెప్పలే. కస్తూరి. ఏం చేస్తావు? డాక్టర్ని. గట్లనా? నా కడుపొస్తే పురుడు పోస్తావా? తప్పకుండా. పిల్లలు కావాలని దేవుణ్ణి మొక్కుకోడానికి వచ్చారా? లే, మా ఇంటి ఆయనకి ఏం జరగకుండా మొక్కనీకొచ్చిన. మీ వారు ఏం చేస్తారు? అబ్బో, చాలా పెద్దారు. అయ్యో, అంత ముసలాయినా? రెండో పిల్ల? నై, పెద్దోడంటే పెద్ద పెద్ద పనులు చేస్తాడని సమజైందా? నా చేతిలో పసుపు కుంకాలు కింద పడకుండా పట్టుకున్నావు కదా, రొట్టు పెడతా? నేను నీకు పెట్టా కదా, నాకు పెట్టు. మీరు నిత్యసు మగలిగా నేను నూరేళ్ళు ఉండాలి. వాచ్మెన్, వాడిని లోపలికి పంపించు. ఓకే సార్. कोर्ट बंटर होता पोस्ट में ना, आप है कौन? मेरा नाम ठाकुर विक्रम सिंह, मैं एसपी. अच्छा, इलांट भी मोस कुछ बार की बख्शी सिस्टम गोमस तांडी कंटो पोस्टमैन की धैर्य चला दो, उसके लिए ठाकुर विक्रम सिंह आ गया है. और सुनो, ये खेल अब बंद करो वरना मैं तुझे दूंगा बख्शीश बिहाइंड द बार. नन्ना, వెలుగు సామ్రాజ్యానికి సూర్యుడు అధిపతి, చీకటి సామ్రాజ్యానికి ఈ రాణా అధిపతి. చక్రవర్తి అయినా మహారాజైనా మరణించేది మనిషిగానే, అది గుర్తుంచుకో. నీ అరాచకాలకు హత్య రాజకీయాలకు ముగింపు చెప్పడానికనే అరెస్ట్ వారెంట్తో వచ్చారు. నిన్ను కోర్టు మెట్ల దాకానైనా రప్పించటం ఎవ్వరికి సాధ్యం కాదనుకున్నావు, ఇప్పుడు మాట్లాడు. ఓహో, నువ్వు ఇతగాడి అర్ధాంగివా? నీ మొగుడు లోపల కొంపల్లో దీపాలు ఆస్తుంటే నువ్వు గుడికెళ్ళి హారతులిస్తున్నావా? తెచ్చిదానా? నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా ముక్కోటి దేవతలకు మొక్కినా నీ మొగుణ్ణి కాపాడుకోలేవు. ఇగో, నువ్వు నా ముఖాన బొట్టెట్టి దీవించినావు, గట్ల మాట్లాడకూడదు. రావణాసురుడి భార్య ఎంత పతివ్రతైనా పూజలు చేయరు, శాపనార్థాలు పెడతారు. ఆ పిల్ల గట్ల మాట్లాడుతుంటే ఇక చూపేంది? జవాబు చెప్పు. చెప్పలేడు మిస్టర్ రాణా. నిన్న ఎలా తీసుకెళ్ళామంటావు? నడిపించా, చీప్ లోనా, సంకులు వేషా? చాయిస్ ఇస్ యోర్స్. ఇది నా యాంటిసిపేటరీ బేస్. హలో మిస్టర్ ఠాకూర్, కాఫీయా, మజ్జిగ, మంచినీళ్ళ, ఏం తీసుకుని వెళ్తారు? చాయిస్ ఇస్ యోర్. డాక్టర్ అమ్మా, ఒక నిమిషం. గంగా, మన ఇంటికి ఆడవాళ్ళు ఎవరు వచ్చినా ఆడపడుచుగా ఆదరిస్తాం. చీరా జాకెట్ ఇచ్చి పంపు. ఈ రూట్ లో వచ్చి శిక్ష తప్పించుకుందాం అనుకుంటున్నావేమో, అది జరగదు. రేపు కోర్టులో కలుద్దాం. నాన్నగారు, మీ మీద పోలీసు పెట్టిన ఫస్ట్ కేసు ఇదే కదా? ఇంతకు ముందు ఎప్పుడైనా కోర్టుకు వచ్చారా? ముప్పై కమిషన్ నిజంగా మీరే చేశారా? భయమైతుందట. భయపడకు, భగవంతుడు ఉన్నాడు. మీ తరపు లాయర్ ఎవరిని పెట్టుకున్నారు? సార్, నాన్నగారు మీ మీద కేసు పెట్టి అమ్మాయిని కూడా సంతస్తారనుకుంటున్నారు. Mr. Rana, game is started now. Just a few minutes, game end out tundi. No long arguments. 10 rojula paatu.
రాణాని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోండి అని జడ్జి అంటారు. బస్ కాల్ పూరే స్టేట్ పై ఏ డిస్కషన్ చలేగా. రాణా సాహబ్, ఆప్ జైల్ మే క్యా ఖానా పసంద్ కరేంగే? సాంబార్ యా మార్. సైలెంట్. మేజిస్ట్రేట్ గారికి సడన్ గా హార్ట్ అటాక్ రావడం వలన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అందువల్ల ఈ రోజు కోర్టు పనిచేయదు. మేజిస్ట్రేట్ కి నిజంగా గుండె నొప్పి వచ్చిందా? వీడి భయం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. చిలక జ్యోత్స్యం అడిగిరా పదా. కేస్ క్యాన్సిల్ హో గయా ఠాకూర్ సాహబ్. అబ్ తుమ్ జాకే పియో చాయ్ బగైర్ శక్కర్ కే. ఈ రోజు మెజిస్ట్రేట్ కి హార్ట్ అటాక్ రావచ్చు, న్యాయానికి ధర్మానికి శాశ్వతంగా గుండె పోట్లు రావు. నీకు హార్ట్ అటాక్ వచ్చే రోజులు ముందున్నాయి. నిన్ను వదిలిపెట్టి ఇగో డాక్టర్మా, ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఇట్లా మాట్లాడదానివి, నువ్వు డాక్టరేట్ అయినావమ్మా. గంగా పదా, నీ తల్లిలో భార్య వచ్చేసిన పుణ్యం వల్ల ఈ రోజు నువ్వు తప్పించుకోవచ్చా? కానీ ఆ తల్లి బిడ్డల శాపం నీకు తగిలి తీరుతుంది. ఏంటమ్మా? మా నాన్నగారు లేరు, చంపేశారు. ఎవరు చంపారో మాకు తెలియదు. పోలీసులకి అదే చెప్తావు, అందరికీ అదే చెప్తావు. నేను పోలీసుల ముందు నిజం ఒప్పుకోలేదు, న్యాయస్థానం ముందు తలవంచలేదు. కానీ నీకు నిజం చెబుతున్నానమ్మా, నీ భర్తను చంపింది నేనే. నాకు తెలుసు బాబు, అది మీ తప్పు కాదు. మీరు కాకపోతే మరొకరు నా భర్తను హత్య చేసిండేవాళ్ళు. నా భర్త అడగకూడదు అడిగాడు, అందుకే అన్యాయం అయిపోయాడు. ఆయన బలహీనతే ఆయన్ని బలి తీసుకుంది. చూడమ్మా, ఈ డబ్బు నీకు ఓదార్పు ఇవ్వకపోవచ్చు, కానీ నీకు నీ బిడ్డలకు ఓ దారి చూపిస్తుంది. ఇది ఒక అన్న చెల్లెలికి ఇస్తున్న కానుకను. తీసుకోండి. టైం 10 అయింది, వాడిని 12 గంటలకే రమ్మన్నారు. వాడు వచ్చేలోపు ఈ మందు నేను తాకి మంత్రాలు వల్లిస్తాను, వాడి మానాన వాడే పోతాడు. ఎందుకైనా మంచిది, దేవుడికి దండం పెట్టుకు తాగితే బెటర్ కదా. బెటర్. అమ్మయ్యే కొన్నావైనా, నువ్వు ఇలాంటి కుట్ర పడతావు నాకు తెలుసురా, అందుకే ఒక కుటుంబంతో వచ్చా. భారత్ కి నువ్వు తయారు చేసేది నెలకొక్క డోసే నాకు తెలుసురా, ఆ ఒక్క డోసు నాకెందుకు ఇస్తావు? అందుకే పన్నాగ పని నేను తాగేశాను, నీ చేత జిల్లేడు పాలు తాగించా. ఇక శాశ్వతంగా నీ కళ్ళు పోతాయి, అనుభవించు. అనుభవించరా? ఇస్తాను రాయ్, రాయరా గుడ్డి ఎదవా. నీకు చేసిన నష్టానికి బాబు నా కళ్ళు పోయాయి, నీకొక మందు ఇస్తాను. అది పాలలో కలిపి నీ భార్యతో శోభనం కాని భగవంతుడు చల్లగా చూస్తే ఆ పుణ్యానికి నా కళ్ళు వస్తాయేమో. ఓకే, ఎక్కడ రా మందు, గుడ్డి ఎదవా. చెప్పలేక జుంబా జుబ్బలాక జుంబా జుంబా. అమ్మాయి MBBS ఫస్ట్ క్లాస్ తో బ్యాస్ అయింది, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. తీసుకోండి అమ్మాయి. మా అమ్మాయి కస్తూరి. అర్జెంట్ లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకురా. ఎందుకు?
నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. ఏంటన్నా ఇదేమన్నా నాటమా? ఒకటో కృష్ణుడు రెండో కృష్ణులాగా కిరణ్ తో పెళ్లికి మొన్నేగా ఒప్పుకున్నా. ఆగండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. అవును, ఆ రోజు ఒప్పుకున్నాను, కానీ ఈ రోజు నువ్వు ఆ రాణాగారితో ఇద్దరు దిగావు. వాడిని నేను చేయకముందే నీకు పెళ్లి చేసి దూరంగా పంపించేస్తానమ్మా. నేను పెళ్లి అంటూ చేసుకుంటే కిరణ్నే చేసుకుంటాను. వీల్లేదు. ఎందుకని? ఒకప్పుడు నీకు నచ్చిన వాడేగా. అది ఆ రాణాగారి దగ్గర పనిచేస్తున్నాడని తెలియక ముందు. అదే నీ అభ్యంతరం అయితే రాణా దగ్గర కిరణ్ ఉద్యోగం మానేస్తాడు. ఏమిటా అలా ఉన్నావు? ఏమిటి విషయం? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. గుడ్, ఎవరి జీవితంలోనైనా అది జరగాల్సిన ముఖ్య ఘట్టమే కదయ్యా. ఆ వార్త ఏదో సంతోషంగానే చెప్పచ్చుగా. నేను పెళ్లి చేసుకోబోతున్నది మీ శత్రువుని సార్. కస్తూరి, డాక్టర్ కస్తూరి. కస్తూరిని? అవును సార్. ఎప్పుడు పెళ్లి? అది మీ చేతుల్లో ఉంది. అంటే ఈ పెళ్లి జరగాలంటే నేను మీ దగ్గర పని మానేయాలి సార్. ఇది కస్తూరి పెట్టిన కండిషనా? ఎస్ సార్. నాకంటే నీకు అమ్మాయి ముఖ్యమా? భయపడద్దు. అవును అని సమాధానం చెప్పినా నీ తల్లిని తీసుకుపోను, చెప్పు. అవును సార్. పిచ్చిబాడ, ఆడదాని మీద వ్యామోహం జీవితాలనే తలకిందులు చేస్తుంది. నాది వ్యామోహం కాదు సార్, ఆరాధన. అది నాలుగు రోజులే. తాడిగట్టి సొంతం అనుకోగానే ఆరాధన స్థానంలో అధికారం మొదలెడతాడు మగాడు. లేదు సార్, కస్తూరి అంటే నాకు ప్రాణం. కానీ బతకడానికి డబ్బు కావాలి. ఈసారి కట్టబోయే బిల్డింగ్ లో నీకు వర్కింగ్ పార్ట్నర్షిప్ ఇస్తా, లక్షాధికారి అవుతావు. ఆ అమ్మాయిని మర్చిపో. కస్తూరి లేనిదే నేను బతకలేను. ఓకే, అసలు ప్రేమించే మనసు ఉండడమే మనిషికి గొప్ప అదృష్టం. నువ్వు వెళ్ళిపోవచ్చు. ఆగు, నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపిస్తాను. రుణం తీర్చుకోవాలయ్యా. నా దగ్గర చాలా కాలం పనిచేసావు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోదామని వచ్చాను. రాణా దగ్గర పనిచేస్తున్న ఇంజనీర్ కిరణ్ కి మీతో చేయగలిపిన డాక్టర్ కస్తూరితో పెళ్లి జరగబోతోంది. రాణా తప్పకుండా అక్కడికి వస్తాను. ఏమిటే దాని నుంచి చీరతో కుస్తీ పడుతున్నావు? ఆంధ్రోళ్ళు దీనికి ఇంత పెద్ద పెద్ద చీరలు కడతారు అత్తమ్మా. ఎంత దోస్తున్నా ఇంకా మిగిలే ఉన్నది. నేను దోస్తా పట్టి గిలిగింతలు అవుతుంది. నా కొడుకు చేయదగిలితే గిలిగింతలు పుట్టాలి, కానీ దాచేతికి మెలుకులు తిరుగుతావేమే. ఇంటికి తిరిగి రాగానే దిస్తు తీయించుకో. డిశ్చార్జ్ పడుతుంది నాదేనే. అమ్మా, పెళ్లి వారికి పంపించావు కదా చీరలు సారలు అన్ని పంపించాను. ఏమీ మర్చిపోలేదు కదా? ఏమీ మర్చిపోలేదు. ఏమి లోటు రాకూడదు? ఏ లోటు రాదులే బాబు. అవును, ఏదో అడుగుతామని మర్చిపోయాను. తాళి పంపావు కదా. తాళి లేకుండా పెళ్ళేలా అవుతుందిరా. ఏమిటి కేశవ? కస్తూరి గారు ఇవేవి అక్కర్లేదు, తిరిగి తీసుకెళ్ళమన్నారు. ఇంకో మాట కూడా చెప్పమన్నారు. మీరు ఈ పెళ్లికి రావడానికి వీల్లేదన్నారు. వస్తే పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోతానన్నారు. మాంగళ్యధారణకు ముందు ఒక్కసారి నీ ఇష్టదైవాన్ని కలుసుకుని ఆశీర్వదించమని కోరుకో. చనిపోయిన మా అన్నయ్యే నా దైవం, పైనుంచి నన్ను దీవిస్తూనే ఉంటాడా.
దొరలాగా బతుకుతున్న నువ్వు దొంగతనంగా చెల్లెలు పెళ్లి చూసుకున్నావా బాబు? మీకు తెలుసుగా శర్మగారు, నేను తన కొడుకుని కాదని తెలిస్తే నా తల్లి బతక, అందుకే చేతులు కట్టేసుకున్నాను. నా చెల్లెలు పెళ్లి నేనే చేస్తుంటే ఇలాగే జరిగేదా? నా ఇంట్లో నా పటానికి పొట్టు పెట్టి దండ వేసి వెళ్ళాడంటే ఇది బయట వాళ్ళు చేసిన పని కాదు. ఇది ఎవరు చేశారో నా తల్లి కన్నీళ్లకు కారకుడు ఎవడో ఇప్పుడే ఇప్పుడే తెలిపోవాలి. హలో, బాధపడుతున్నావా? ఆవిడ అసలు కొడుకు నువ్వు కాదు కదరా? దేవరాజ్ కాదని కన్ఫర్మ్ చేయమంటావా? రాణా బాబు, నేను శర్మని. అర్థమైందిగా, నేనిప్పుడు గోల్కొండ కోటలో ఉన్నాను. బావుని రాయిపేటి కొట్టారురా, వాడు వచ్చేస్తూ ఉంటాడు. వాడు వచ్చేసరికి మనం ఎక్కడున్నాం? ఎక్కడుంటాం? పార్వతమ్మ దగ్గర. ఆ నిజాన్ని నీ నోట్లో నువ్వే చెప్పాలి. నేను చెప్తే నమ్మరు కదా? నేను చెబితేనే ఆవిడ నమ్ముతుంది కదూ. నేనే లేకపోతే నన్ను వదిలేసి ఆప్లో పోలీసులంటే రిస్క్ పోతావుగా. అగర్ తో టాపిక్ అభి వ్యక్త అభి నికాల్తా అరే మాకా దూత్ పే మిసా లడో తుమ్ లడో మరే సార్. నేను మూడు పనులు చేద్దామనుకున్నాను. ఒకటి నీ చేత బెల్ట్ తీయించడం, రెండు నీ డ్రెస్ తీయించడం, మూడోది నిన్ను చామ కొట్టడం. మొదటి రెండు పనులు నువ్వే చేశావు కనుక మూడోది నేను చేస్తాను. Thank you.
సొంత పెళ్ళానికే మత్తు మందు కలిపి బబ్రువాహన చేసుకునే పరిస్థితి తీసుకొచ్చావా మాస్టారు? అయ్యయ్యో, ఏంటి మంచం మీద కూర్చున్నారు? మీకు మంచం మీద పడుకునే అర్హత లేదు, బయటికి వెళ్ళండి. అలాగే వెళ్తాను, ఒక్కసారి కూర్చో. ఏమి, ఆ మాస్టారి మాటలకు మనం చేసుకునే చేతలకు ఏమైనా సంబంధం ఉందంటావా? ఉంది. ఉందా? సరే, ప్రేమతో నీ కోసం పాలు కలిపాను, ఇవైనా తాగుతావా? పిల్లికి పోయమంటావా? తాగుతానండి, ప్రేమతో అంటున్నారుగా, మీరు బయటికి వెళ్ళండి. వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. తిరగాలి, తిరగాలి, కావాలి. మాస్టారు చుమ్మంది నాదో, ఆహా, పిత్రదేవో భవ, మాత్రదేవో భవ, భార్యదేవో భవ, ఇప్పటి కప్పుతా. గట్టిగా అరవకు, జరగాల్సిందంతా జరిగిపోయింది. అమ్మా అమ్మా, అపచారం జరిగిపోయింది. మాస్టారు మాస్టారు, ఇప్పుడు ఆయన ఎందుకే డిస్టర్బ్ చేస్తావు? ప్రాయశ్చిత్తం చేయించుకోవాలండి. ప్రాయశ్చిత్తం అని ఆయన దగ్గరకు వెళ్తే పితృదేవోభవ మాతృదేవోభవ అని వాయించేస్తాడే. ఏంటి ఇప్పుడు మీరేమన్నారు? పితృదేవోభవ మాతృదేవోభవ. మళ్ళీ అనండి. పితృదేవోభవ మాతృదేవోభవ. అయ్యో బాబోయ్, మీరు సరిగ్గా పలికేస్తున్నారండి. పితృ మాతృ, పితృదేవోభవ మాతృదేవోభవ. ఆహా, దేవుడు ఇక్కడ కనెక్షన్ పెట్టాడన్నమాట. ఇది జరిగింది, పలుకు వచ్చింది, ఇంకా రావేరా సుందరాంగి. తలుపేసిరండి. ఇంకా తలుపు లేదు, గిలుపు లేదు, రా. చుమ్మంది నాదో, పల్ 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 దేశీ, పల్ దేశీ జనానహి. ఆహా, మాటలే కాదు హిందీ కూడా వచ్చేసింది, అంటే రెండో శ్రావణం కూడా అయిపోయింది అన్నమాట. నువ్వెందుకు ఇంత మందితో రాఖీలు కట్టించుకుంటున్నావా? నాకు ఎరకనేలే, మనకు మంచి పోరడు ఉండాలని కదూ. వెళ్ళి పూజ చేయించు. ఆగమ్మా. అదేమిటమ్మా, అన్నయ్య బతికుండగా దేవుడు కడుతున్నా. మా అన్నయ్య బతికి ఉన్నాడా? ఆ, ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే. నిజమ్మా, ఇక్కడే ఉన్నాడు. చూపించమంటావా? నేనేనమ్మా, నీ అన్నయ్యనే. నేను నీ అన్నయ్యని కాకూడదా? నాకు సొంత చెల్లెలు లేకపోయినా నువ్వే నాకు ఆ దేవుడిచ్చిన చెల్లెలు అనుకుంటాను. నా కట్టమ్మా రాఖీ. రాఖీ కట్టి నువ్వు చెల్లెలు అయితే కిరణ్ నాకు బావయ్యాడు. ఏ ఉద్యోగం లేని కిరణ్ ఈ క్షణం నుంచి నా కంపెనీలో పార్ట్నర్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నుంచి మన జీవితాల్లో చాలా విచిత్రాలు జరుగుతాయి, అవన్నీ చూడటానికి ఆ భగవంతుడు నాకు శక్తినివ్వాలి, నీకు ఇవ్వాలి. అమ్మాయిల్ని పడేయటంలో ఈ దేవరాజు పెద్ద మాస్టర్రా. అందరూ తాళి కడతామని చెప్పి ఆశ పెట్టి అమ్మాయిల్ని వల్లో వేసుకుంటారు, వీడు రాఖీ కట్టించుకుని అమ్మాయిని లైన్లో పెట్టాడ్రా. ఆ అమ్మాయి అలాంటి కాదురా, నీ బొంద. చెల్లి అనగానే చెయ్యిచ్చింది, చెలి అనగానే సిగ్గోదిలేస్తుంది. Thank you.
లెక్క వాళ్ళ డాక్టర్ అమ్మని ఇంకో లెక్క చూస్తున్నావు. ఏంది కథ? దా ముచ్చటి చెప్పు. గా పిల్లంటే నీకు లైకింగా? సమజైంది, నీ ఇష్టమే నా ఇష్టం. రేపటి సంధి నువ్వు నా పెండ్లానివి కాదు, పని మనిషివన్నా ఊరుకుంటా. నిన్ను కళ్ళతో చూసుకుంటే గదే చాలు నాకు. ఇది అమ్మాయికి రాను, దీన్ని చేసుకుంటే సుఖపడతావని అమ్మంటే నాకు అర్థం కాదు. నేను చాలా దృష్టవంతుని గంగా. అక్కడ ఏదో మాట వరుసుకున్నారు అనుకున్నాను, కానీ మాట మీద నిలబడి మీ వ్యాపారం నాకు వాటా ఇస్తారనుకోలేదు సార్. ఇదే ఉంది, ముందు ముందు ఇంకా చూస్తాం. థ్యాంక్ యూ సార్. సో మనం వ్యాపారంలో భాగస్థలమైన ఈ సందర్భంలో నేను నా చెల్లెలింటికి భోజనానికి వెళ్తున్నా. మీ ఇంటికేనయ్యా, ఈ రోజు మీ ఇంటికి నేను భోజనానికి వస్తున్నా. అయితే ఇప్పుడు ఇంటికి ఫోన్ చేసి స్పెషల్ గా ఏదైనా చేయమని చెప్తాను. హలో. గుళ్ళో ఎవడో నీ చెల్లెలు గురించి నోరు జారితే అది గుడిని మర్చిపోయావు, అక్కడ జనం ఉన్నారని మర్చిపోయావు, అసలు నిన్ను నువ్వే మర్చిపోయావు. ఎంత ప్రేమరా నీకు నీ చెల్లెలంటే. మా నాన్న, మా తమ్ముడన్నా, నాకు అంతే ప్రేమరా. నేను ప్రేమించిన వాళ్ళని ఎలా చంపేశావో అలాగే నువ్వు ప్రేమించే నీ చెల్లెల్ని నేను చంపాలిగా. ఈ రాత్రికే ముహూర్తం పెట్టాను. హలో, బయలుదేరారా? ఎంతసేపు అండి? ఓకే, థ్యాంక్ యూ. అదేంటి సార్ అలా ఫైర్ చేశారు? వాడెవడో చూసావా? రాణా గారు సార్. ఈ టైంలో నీ ఇంటి దగ్గర వాడు ఎందుకున్నాడు? ఆటకాలాడకు, జీతానికి నువ్వు నా దగ్గర పనిచేయట్లే. నన్ను ఫినిష్ చేయడానికి నిన్ను రాణా నా దగ్గర పెట్టాను. నో సార్, నన్ను మాట్లాడినవు. నేను ఈ టైంలో నీ ఇంటికి వస్తున్నానని నీకు, నాకు, నీ భార్యకు తప్ప ఎవరికి తెలియదు. నువ్వు చెప్పకపోతే ఆ రాణాకి విషయం ఎవరు చెప్పారు? నీ భార్య? ప్రామిస్ సార్, మాకు ఆయనకు ఏ విధమైన సంబంధాలు లేవు. లేవు? లేకపోతే నీ భార్య పేరు మీద రాణాగాడు ఈ షేర్లు ఎందుకు కొన్నాడు? సెంట్రల్ సిటీలో త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఎందుకు కొన్నాడు? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వీటి గురించి నాకేం తెలియదు. అంటే నీ భార్య నిన్ను మోసం చేస్తుందన్నమాట, బయట శత్రువుగా నటిస్తూ నీకు తెలియకుండా రాణాగాడిని రోజు ఇంటికి పిలిపించుకుంటుందన్నమాట. కరెక్ట్. అందుకే ఆ రోజు ఆలయంలో కస్తూరి గురించి చెడుగా మాట్లాడిన వాడిని చావగొట్టాడు. మీ పెళ్లికి లక్షలు ఖర్చు పెట్టి బట్టల్లో నగలకున్నాడు. చూడు కిరణ్, డబ్బు పోతే పర్వాలేదు, ఆస్తి పోతే పర్వాలేదు, భార్య సేవ్ అయిపోతే. అవును, విషం తాగలేక మందు తాగొచ్చాను. ఏం జరిగిందండి? ఏం జరిగిందో నీకు తెలీదా? నాకా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నీకు ఈ తాగుడు అలవాటు ఎప్పుడైంది? అసలు రాత్రి ఇంటికి ఎందుకు రాలేదు? రాత్రి ఎందుకు రాలేదని కాదు, రాత్రి ఎందుకు తావలేదని అడుగు. కిరణ్, నీకు మతిపోయిందా? పోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కస్తూరి నాతో ప్రేమ నాటకం ఆడిందని, ఏడు అడుగులు నాతో నడిచిన మనిషి నాకు తెలియకుండా ఎనిమిదో అడుగు రంకు మొగుడుతో వేస్తాయా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అది నా బిడ్డయ్యా, దాని మీద అంత నింద వేయకు, నీకు దండం పెడతాను. అంత నింద వేయదు బాబు. ఇది నింద కాదు, నిజం.
రాణా రాత్రి ఇంటికొచ్చాడా లేదా? కాలేదు. వాడెందుకు వస్తాడు? మీరు కాదు, ఆ పతివ్రతను సమాధానం చెప్పమనండి. రాలేదు. వచ్చాడు, మమ్మల్ని చూసి దుడ్డిదాన్ని పారిపోయాడు. నిజం చూసేశానన్న భయంతో నన్ను నాతో పాటు దేవరాజు గారిని కూడా చంపడానికి ప్రయత్నించాడు. తాటి బాగుతున్నావు, మట్టి చెడు మాట్లాడుతున్నావు. నాకు అర్థం కావట్లేదు. రాణా ఏమిటి? అయినా ఇక్కడికి రావడం ఏమిటి? రాలేదని నా మీద ఒట్టేసి చెప్పు. నీ మీద వచ్చు. సెహబాజ్, నేను చస్తే వాడితో బహిరంగంగా గడపచ్చనేగా ఒట్టేసి. ఇంకా నాటకాలు దేనికి, నేను వదిలేస్తాను. వెళ్ళి వాడితోనే పబ్లిక్గా తిరుగు. అనుమానం క్యాన్సర్ కంటే భయంకరమైన వ్యాధి. దాన్ని పెరగనిస్తే మనిషిని చంపేస్తుంది. నాతో కలిసి బ్రతకడం నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో. నా జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళిపో. చూశావు, నువ్వు తొందరపడుతున్నావని కడుపులో ఉన్న బిడ్డే నిన్ను హెచ్చరిస్తోంది. బాబు కిరణ్, పుట్టబోయే బిడ్డను చూసేనా? ఎవరి బిడ్డ? ఆ బిడ్డకు తండ్రి నేను కాదు. రాణా, ఇంకా నాటకాలు ఆడకు. నీ ఇద్దరి వంతు నిజం కాకపోతే రాణా నీ పేరు మీద ఈ షేర్లు ఎందుకున్నాడు? ఈ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఎందుకున్నాడు? సిగ్గుంటే చావు, నీకు సిగ్గు లేకపోతే చెప్పు, నేను చేస్తాను. అవునా? నువ్వే ఎందుకు అర్ధరాత్రి మా ఇంటికి వచ్చావు? ఎవరు అడిగారు నా కూతురు గారు మీద యాత్ర? చిన్నప్పుడే నా కన్న కడుకుపోతే గుండెని రాయి చేసుకున్న తండ్రి నా. నేను ఒక్కగానొక్క కూతురులో ఈ ప్రపంచాన్ని చూసుకుంటూ బతుకుతున్నాను రా. తాడిగట్టి భార్యం చేసుకోవాలి కానీ ఇలా చాటుగా ఎందుకు రా? తన జీవితంతో ఆటాడుకుంటావు. నా కూతురికి నెల తప్పితే తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నువ్వే అంటున్నాడు రా. నా అల్లుడు నన్ను అవునా? అవును, నేనే నీ రాముని. బాబు, మీ చెల్లెలు ఇంత మాత్రం మిగితే జనరల్ హాస్పిటల్ చేర్చొచ్చాను. కస్తూరి ఎక్కడ? డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లారు. ఎవరు? వాళ్ళ అన్నగారు. ఇదిగో సంతకం. దేవరాజ్, thank you.
సూర్యుడిని చూడకముందే నా చెల్లెల్ని నేను చూడాలి. నువ్వెందుకమ్మా ప్రాణాలు తీసుకోవటం? అంత పెద్ద డాన్తో యుద్ధానికి దిగినప్పుడే నీలో ఝాన్సీ రాణిని చూశాను. అయినా ఏమైందని కావాలి? ఈ అన్నయ్య ఇంకా బతికే ఉన్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత నాది. ప్రాణం పోసే ఓ డాక్టర్ ప్రాణం తీసుకోబోయిందంటే ఇంకా వాడికి బతికే హక్కు లేదు. ఆ రాణాన్ని ఇప్పుడే కాల్ చేస్తాను. పోదండి, ఈ సమస్య ఇప్పుడు నాదే. చివరి పోరాటం నేనే చేస్తాను. ప్రాణం నిలపటమే కాదు, సమాజం కోసం ఓ దుష్టుడి ప్రాణం తీయగలను కూడా. నువ్వు రాఖీ కట్టిన ఈ చేత్తు రివాల్వర్ అందిస్తున్నానమ్మా, నీకు ధైర్యం కలగాలి. హలో, నీకు దండం పెట్టవద్దయ్యా. వాళ్ళు నీ మీద కత్తి కట్టిండు, నువ్వు గిట్ట మత్తులో పడితే వాళ్ళంతా హుషారైపోతారు. వాడెవడనుకున్నావే? నీ అన్న చిన్నప్పుడే మనకు దూరం అయింది మన రామే. కాల్చండి నన్ను, కాల్చండి. పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు నన్ను శిక్షించడానికి భయపడ్డారు. ఆఖరికి నన్ను సృష్టించిన ఆ భగవంతుడే నన్ను శిక్షించడానికి వెనకడుగేస్తుంటే నన్నంత చేయడానికి నా సొంత చెల్లెలే ముందడిగేసింది. చంపనేనన్నా, చంపమ్మా. నేను చంపకూడనంత పుణ్యాత్ముడిని కాదమ్మా. చట్టం దృష్టిలో మాఫియా కింగ్ని, సంఘం దృష్టిలో హంతకుణ్ణి. చంపే Thank you.
నీ కుటుంబాన్ని నాశనం చేయటం నీ చెల్లెలతో మొదలు పెడతాను. కాపాడుకునే శక్తి ఉందా? మరోసారి దౌర్జన్యానికి వేదికగా మారింది. దేవరాజు మరణంతో ఓ మాఫియా కుటుంబం అంతమైంది. మరో మాఫియా లీడర్ రాణా ప్రతాప్ ని మాఫియా ముసుగులో ఉన్న మానవతావాదిగా జనం చర్చించుకుంటున్నారు. తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలైన రాణా మృత్యువుతో పోరాడుతున్నారు. నేను నీ కొడుకు కాదమ్. నువ్వు నా బిడ్డవే బాబు, నా బిడ్డవే.